నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ కొంత చర్చలు నడుస్తున్నాయి టీడీపీకి సంబంధించి. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీ చేయకపోవడమే మంచిది, చేసినా గెలిచే ప్రసక్తే లేదు అన్న కొన్ని అంశాలు వస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి లాంటి కీలక వ్యక్తి అంటే ఆ పార్టీ నుంచి వచ్చారు ఆయన కూడా, చంద్రబాబు విషయంలో కొంత సానుకూలంగా ఉన్నట్టు కొన్నిసార్లు స్పందిస్తూ ఉంటారు. ఆ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? ఏ ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు నిజమేనా, నిజంగా చేయకపోవడమే మంచిది అంటారా? అంటే రేవంత్ రెడ్డి కొంచెం సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. రెండవదేమో ఇతరుల కంటే కూడా కొంచెం భిన్నంగా దానికి ఏదో ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పాను, నేను ఎప్పుడో చెప్పానని చెప్తూ ఉంటాడు ఆయన, తెలివైన వాడు కూడా. కానీ ఆయన ఈ ఎలా అర్థం చేసుకోవాలని మీరు నన్ను అడుగుతున్నారు. ఆయన అయితే తెలంగాణ పరిస్థితిని సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ఈ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటుంది అన్నది కూడా ఆయన అర్థం చేసుకున్నారని అనిపిస్తుంది. కాకపోతే తన వ్యాఖ్యలు ఆ పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న దాన్ని మటుకు అంతగా ముందుగా అంచనా వేశారా, అర్థం చేసుకున్నారా అనేది అయితే నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, తెలుగుదేశం పార్టీ మీకు చాలా ఇది కదా, అలాంటి పార్టీ పోటీ చేయకపోవడని మీరు ఏమంటారు, ఇట్లా ప్రశ్న. తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు, ఇది కూడా కీలకమైన అనుబంధ ప్రశ్న. కాసన జ్ఞానేశ్వర్ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, మామూలు అధ్యక్షుడు కాదు, చంద్రబాబు నాయుడు పునర్వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్న తర్వాత ఏరి కోరి నియమించిన ధనాఢ్యుడు, తర్వాత సామాజిక తరగతుల కొంత బలము ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడును అక్కడ కలిసి ఆయన రెండుసార్లు అడిగినా ఆయన పోటీకి ఒప్పుకోకపోవడంతో నిరుత్సాహపడి విమర్శలు చేసి కాంగ్రెస్ను బలపరచాలంటారు, మనం ఎందుకు బలపరచాలి అనే కామెంట్తో ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. అంటే తనకు అక్కడ కలిసిన తర్వాత కాంగ్రెస్ను బలపరచాలనే మెసేజ్ అందిందని ఆయన చెప్తున్నాడు. సరే, ఆయన మీద తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు దాడి చేశారు, తిట్టిపోశారు, అదంతా ఒక మాట. రెండోది, మా నిర్ణయం మేము తీసుకుంటాం మీరు ఎవరు చెప్పడానికి అన్నారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ను బలపరచడం అన్నమాట వాళ్ళు పైకి చెప్పలేదు, దాటేశారు ఆ అంశాన్ని, దాటేశారు. మీకెందుకు, పార్టీగా మా నిర్ణయం మాది, మేము వద్దనుకుంటున్నాం, మేము చేయట్లేదు, మా అధ్యక్షుడు జైల్లో ఉన్నాడు, ఇట్లాంటివి వాళ్ళు ఆ మాటకు అంతవరకు. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి తర్వాత రేవంత్ రెడ్డిని ఆ ప్రశ్న అడిగిన మిత్రుడు కూడా బాగా అందరికి తెలిసిన ఆయన కదా, ఆయన అడిగారు తెలుగుదేశం ఇలా వెనక్కుపోయింది ఇట్లా అన్నప్పుడు రేవంత్ ఇచ్చిన ఆన్సర్. ఆయన ఏమంటున్నాడు, పోటీ చేయకపోవడమే మంచిది అన్నాడు. పోటీ చేయకపోవడమే మంచిది, మమ్మల్ని బలపరిస్తే మంచిది, ఓట్లు చీలిపోకుండా అంటే అది బాగానే ఉండేది. పోటీ చేస్తే జనసేనలాగా పోటీ చేసి ఓడిపోతే అది మొదటిగా నష్టం కదా, అది రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కూడా ప్రభావం పడుతుంది కదా అని ఆయన అన్నాడు. ఈ మాట నేను మీకు రెండు మూడు సార్లు చెప్పా, ఏపీపై రివర్స్ ఎఫెక్ట్ పడుతుంది. ఏపీలో అరెస్ట్ అన్నది తెలంగాణ మీద చాలా ఉత్సాహపరుస్తుంది, లేకపోతే అసమ్మతి తీసుకొస్తుంది, అసంతృప్తి ప్రభుత్వం మీద అని తెలుగుదేశం నాయకులు వాళ్ళకు బలపరిచే మీడియా భావిస్తే నిజానికి ఇక్కడ ప్రభావం పడకపో, ఇక్కడ ప్రభావం అక్కడ రివర్స్లో పడే ఒక అవకాశం కనిపిస్తుంది అన్నది నా కామెంట్. ఇప్పుడు రేవంత్ చెప్పింది ఎగ్జాక్ట్గా అదే కదా. ఇప్పుడు జనసేనలాగా తెలుగుదేశం కూడా ఇక్కడ పోటీ చేస్తుంటే, జనసేనలాగా దెబ్బతింటే ఈ ప్రభావం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది అని, అంటే తెలుగుదేశం పోటీ చేయకపోవడానికి కారణం కాంగ్రెస్ను బలపరచడం అనేది ప్రధానమా అని కాదు, రెండోది వాళ్ళకి ఇక్కడ చాలా బలం ఉండి కూడా ఆగటం కాదు, పోటీ చేస్తే దెబ్బతినే ఒకటటువంటి పరిస్థితిని నివారించడం కోసం వాళ్ళు పోటీ చేయకపోవడమే మంచిది అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అసిస్టెంట్ రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో కూడా ముఖ్య పాత్ర వహించి కష్ట నష్టాలు, శిక్షలు, కేసులు అన్నీ ఎదుర్కొన్న మనిషి, కారణాలు ఎందుకు పోపం ఇప్పుడు ప్రమాణం. కాబట్టి దీని సెకండ్ పాయింట్ ఏంటి, జనసేన. జనసేన ఇప్పటికే పవన్ కళ్యాణ్, జనసేన అంతా ఎందుకు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలంగాణలో వాళ్ళు మూడుసార్లు పోటీలు మానేశారు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, మొన్న ఏదో ఉప ఎన్నికల్లో చేస్తాం చేస్తాం చేస్తామని చివరిదాకా ఊగటం, ఆ తర్వాత లక్ష్మణ్ కిషన్ రెడ్డి వెళ్ళి కలవటం, విరమించుకున్నాం మా మిత్రులు చెప్పే కానీ పవన్ చెప్పడం ఒక ప్రహసనంలాగా జరిగింది. ఈసారి కూడా అలాంటి ప్రహసనమే జరిగింది. మేము 31 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు, చివరకు 9-8 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పోటీ మాత్రమే చేస్తున్నారు, ప్రచారం కూడా చేయట్లేదు పెద్దగా. ప్రచారం కూడా చేయకుండా ఒక రాజకీయ పార్టీ, అందులో పవర్ స్టార్ నాయకత్వాన ఉన్న పార్టీ తెలంగాణలో మాకు చాలా పాల్గొబడి ఉంది.
మేమేదో మిత్రుల కోసం త్యాగం చేసాం కానీ లేకపోతే పోటీ చేసి ఉండేవాళ్ళు అని చెప్పిన పార్టీ, బీజేపీ అమిత్ షా దగ్గర నుంచి ప్రధాని మోదీ సభలో కూడా మోదీతో పాటు కూర్చున్న పవన్ కళ్యాణ్, అలాంటి పార్టీ పోటీ అనేది ఒక నామకార్థంలాగా మొక్కుబడిలాగా ఎందుకు మారింది? ఎందుకు వాళ్ళను ఉత్సాహపరిచి పోటీలోకి దింపను లేదు? రెండోది రాజకీయ ఎజెండా ఏమీ చెప్పను లేదు. అంటే జనసేన పోటీ అన్నది ఒక తంతులాగా తయారైంది ఇక్కడ. ఎందుకు ఇంత ఎవరైనా గెలిచే వాళ్ళు ఉన్నా అవకాశం ఉన్నా కనీసం ప్రధానంగా పోటీలో ఉన్నా ఇంత ఉదాసీనంగా ఉండరు. కాబట్టి పోటీలోనే మా పోటీ నాన్ సీరియస్ అని వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకున్నారు. పోటీ ఏ నాన్ సీరియస్ అయినప్పుడు రిజల్ట్స్ ఏవో అద్భుతంగా ఉండే అవకాశం ఎట్లాగూ లేదు. సో నేను ఏదో కొద్ది రోజుల కిందటే చెప్పినట్టుగా ఇక్కడ జనసేన తెలంగాణలో చేస్తున్న పోటీ అనేది ఒక నాన్ కంటెస్ట్గాను ఒక డిజాస్టర్గాను ఉండబోతుంది. రేవంత్ రెడ్డి మాటలను ఇప్పుడు మనం అప్లై చేస్తే తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు దాపురించే అనివార్యంగా కనిపిస్తున్న ఈ డిజాస్టర్ ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో అది క్వశ్చన్. అది రేవంత్ రెడ్డి సూటిగా చెప్పాడు అంతవరకు, కానీ దీన్ని అక్కడున్న ఆ పార్టీలు ఎలా తీసుకుంటాయి, రెండవది వాళ్ళు అంగీకరించి గుర్తిస్తాయా లేదా అనేది ఒక ప్రశ్న. ఇప్పటికే ప్రభావం పడడం మొదలైందేమో. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ మీటింగుల్లో ప్రతి చోట గొడవ ఇవి రసాభాస అవుతున్నాయి, ఒకరినొకరు ఇదవుతున్నారు. మా కుదరనే కుదరదు, ఈ సీట్లో మీరు చేస్తే నేను ఒప్పుకోనని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారంటే, ఇప్పటికే జనసేనను ఏపీలో ఒక విధంగా దాని స్థానం తగ్గిందేమో. అంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన కొత్తలో ఇంకా పవన్ కళ్యాణే దీనికి కొంచెం సారథిలాగా ఉండాలి ఉంటాడు అని ఇచ్చిన పిక్చర్ బిల్డప్ కాస్త ఆయన బెయిల్ మీదకి వచ్చి బయటకు వచ్చి వెళ్ళిన జరుగుతున్న ఈ స్థితిలో తెలంగాణ నుంచి ఏపీకి పాకి ఈ స్థితి తెచ్చిందేమో అని ఒక సందేహం కలుగుతుంది. రేవంత్ చెప్పింది ఎగ్జాక్ట్గా అదే, తెలుగుదేశం అలా చేయకపోవటం మంచిదని. కాకపోతే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకచోట ప్రభావాలు ఒకచోట పడటం రాజకీయంగా కాకపోయినా సమాచారాలు వస్తుంటాయి కదా. కాబట్టి జనసేన అనేది నిస్సందేహంగా కొంత పలచన అయ్యే అవకాశం తెలంగాణ ఎన్నికల వల్ల ఏర్పడింది. మళ్ళీ వాళ్ళు ఆంధ్రాలో ఏమి అజెండా తీసుకొచ్చి ఏమి ఉత్సాహపరుస్తారు, వారాహి నుంచి మళ్ళీ ఏమి సందేశాలు ఇస్తారు, దాని మీద ఏం వివాదాలు వస్తాయి, అదంతా సెకండ్. కానీ ఇంకొక అంశం కూడా ఉంది సార్. తెలంగాణలో జనసేన తెలుగుదేశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ కనీసం పొత్తు పెట్టుకొని ఏదో కొంచెం, అక్కడికి వచ్చేసరికి పురంధేశ్వరి ఒక్కరు మాట్లాడడం తప్ప ఆ పార్టీ నాయకులు మరెవ్వరు కూడా. ఇంతకుముందు విజయశాంతి తెలంగాణ విషయంలో చెప్పినట్టే బండి సంజయ్ అని, తెలంగాణలో పురంధేశ్వరి ఒక్కరే బీజేపీ వైసీపీ మీద విమర్శలు ఏపీలో తప్ప మిగిలిన నాయకులు అంతకుముందు ఇక్కడి నుంచి అక్కడ వరకు. ఈ మధ్య జీవీఎల్ ఇదే ఒకటి రెండు స్టేట్మెంట్స్, అంటే ఉద్యమాలు చేయకపోతే మన రాజకీయాలు నడపకపోతే మన కనీసం స్టేట్మెంట్స్ మీడియా ఇంటరాక్షన్స్ కూడా లేవు బీజేపీకి. గతంలో ఎక్కువగా ఉండేవి కదా, ఎక్కువగా ఉండేవి. వాళ్ళు చేసేది అది ఏదో ఒకటి, పొద్దున్నే సోమవీరాజు వచ్చి మాట్లాడేవాడు, లేకపోతే ఇంకెవరో చెప్పేవాళ్ళు, ఇదంతా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడేవాడు. ఎందుకు మాట్లాడలేదు అంటే దర్ ఆస్క్ నాట్ టు స్పీక్. పురంధేశ్వర్ గారు మాట్లాడినా కానీ వైసీపీని టార్గెట్ చేసేది అంటే వ్యక్తిగత విమర్శలాగా వైసీపీ మీద ఆమె చేస్తున్నారు. పైగా విజయసాయి రెడ్డి వెంటనే చెప్తున్నాడు అదేదో పర్సనల్ బ్యాటిల్ లాగా తయారైంది తప్ప కేంద్రం తరఫున కానీ ఈమె మాట్లాడడం వాటిని కేంద్రం చేయటం కానీ బీజేపీ యొక్క సమిష్టిగా నాయకులు ఒక 5-6 మంది పురంధేశ్వరిని బలపరచడం కానీ లేదు సరికదా. కొంతమంది వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు ఆమెకు. కాబట్టి పిక్చర్ అనేది అప్సైడ్ డౌన్ అని ఒక విధంగా తలకిందులైన ఒక దృశ్యం మనం చూస్తున్నాం. పాపం పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం నేను అడిగానంటే అది ఏపీలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదు, తెలంగాణలో రోడ్ మ్యాప్ ఇచ్చారు, ఆ రోడ్ ఏమో ఎక్కడికి పోవడం లేదు, అది ఇక్కడ పరిస్థితి. ఏపీ విషయానికి వస్తే ముందు వాళ్ళ రోడ్ మ్యాపే వాళ్ళు క్లియర్గా లేనప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఏం రోడ్ మ్యాప్ ఇస్తారు? రెండవది ఈ రోడ్ మ్యాపు టీడీపీ రోడ్ మ్యాపు రెండు కూడా క్లాష్ అవుతాయా కలుస్తాయా, ఇన్ని సందేహాలు వస్తున్నాయి. సో చాలా పెక్యులర్ పొలిటికల్ సిచ్యువేషన్, రాజకీయంగా చాలా విచిత్రమైన పరిస్థితి. మనం ఇవన్నీ చెప్తే, నేను ఇవన్నీ చెప్తే కొంతమంది ఓకే వైసీపీ ప్రభుత్వం బాగాలేదు, ఆ తప్పులు ఉన్నాయి, అరాచకం అవి అంటారు. ఓకే వైసీపీ మీద మీరు పోరాడండి, నేనేం వద్దంటలేదు కదా. కానీ ముందు మీకు సంబంధించిన ఈ స్పష్టత ఏంటి? తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో సమావేశాలు ఇద్దరు కలిసి పెట్టుకున్న సమావేశాలు జరగడం లేదు. టీడీపీతో పోలిస్తే ముందే ఆదిలోనే హంసపాదలాగా తగాదాలు.
బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షం అనుకుంటే అసలు వీళ్ళ మధ్య ఇంటరాక్షన్ లేదు, ప్రకటన లేదు. సో జనసేన పరిస్థితి అయోమయవస్థలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సరే మా నాయకుడు వస్తాడు, వచ్చి ఒకసారి చిటికేస్తే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయని వాళ్ళు అంటే అనుకోవచ్చు, కానీ అవన్నీ సినిమాల్లో జరుగుతాయి, కానీ రాజకీయాల్లో నిజ జీవితంలో మటుకు కార్యాచరణ విధాన స్పష్టత, ప్రజల పట్ల నిబద్ధత ఇవన్నీ ఉంటేనే అవి జరుగుతాయి. నాదేళ్ళ మనోహర్ తన మేరకు తన ఏదో తంటాలు పడుతుండొచ్చు. నాదేళ్ళ మనోహర్ ఒకటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఆయన చేస్తున్నాడు కాబట్టి వైసీపీ వాళ్ళు నాదేళ్ళ మనోహర్ మీద కూడా దాడి ఇప్పుడు కేంద్రీకరించారు. నిన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కట్టప్ప అని పేరు పెట్టాడు. వాళ్ళ నాన్న ఎన్టీఆర్ను వెనుకోటు పొడిచాడు, చంద్రబాబు ఎన్టీఆర్ను పొడిచాడు, ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ వెనుకోటు పొడుస్తున్నాడని. అంటే ఇక్కడ పోట్లాడుకుంటున్న వాళ్ళ విషయాలు పక్కన పెట్టి వైసీపీ తెస్తున్న థీరీ ఏంటంటే అసలు దాంట్లో తగాద పవన్ కళ్యాణ్కు నాదేళ్ళకు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కలిపి చూస్తే మీకు పిక్చర్, బిగ్ పిక్చర్ ఆఫ్ జనసేన అర్థమవుతుంది. మరి దీనికి వాళ్ళు ఎలాంటి విరుగుడు చూపిస్తారు లేకపోతే ఎలాంటి అడుగులు వేస్తారు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.